చదువుల్లో ప్రతిభచాటి విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం పొందాడు ఆ యువకుడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఇంటికి చేరాడు. అయినా అవకాశం చేజారిందని నిరుత్సాహపడలేదు. గేట్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించాలనే లక్ష్యంతో నిరంతర సాధన చేశాడు. ప్రతిఫలంగా ఇటీవల ఫలితాల్లో ఏకంగా ఆలిండియా స్థాయి 10వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. మరి గుంటూరు జిల్లాకు చెందిన సాయికృష్ణ విజయగాథ ఏంటో చూసేద్దామా? సామాన్య కుటుంబ నేపథ్యమున్న ఈ యువకుడు స్వచ్ఛంద సంస్థలో పనిచేసే తండ్రిని చూసి స్ఫూర్తి పొందాడు. తాను కూడా సమాజం కోసం ఏమైనా చెయ్యాలంటే ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండటం అవసరమని భావించాడు. అందుకు చదువే సరైన పరిష్కారమని నిశ్చయించుకున్నాడు. విదేశాల్లో చదివే అవకాశం వదులుకోవలసి వచ్చినా బాధపడుతూ కూర్చోలేదు. ప్రతికూలతలను తనకు అనుకూలంగా మలుచుకుని గేట్ ఫలితాల్లో ఆలిండియా 10వ ర్యాంకు సాధించాడు. గేట్ 2024 ఫలితాల్లో ఆలిండియా 10వ ర్యాంకు దక్కించుకున్న ఈ యువకుడి పేరు లక్ష్మీ సాయికృష్ణ. గుంటూరు జిల్లా కటేవరానికి చెందిన సాయికృష్ణ తెనాలిలో పాఠశాల విద్య పూర్తి చేశాడు. విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ అభ్యసించాడు. తర్వాత కాకినాడ జేఎన్టీయులో బీటెక్లో చేరిన సాయికృష్ణ 3 ఏళ్లు కాకినాడలో పూర్తి చేయగా ఇంటిగ్రేటెడ్ కోర్సులో భాగంగా చివరి 7 ఏళ్లు స్వీడన్లో పూర్తి చేశాడు. మంచి మార్కులతో బీటెక్ పట్టా సాధించిన సాయికృష్ణకు స్వీడన్లోనే మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది. కానీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మాతృదేశంలోనే పీజీ చేయాలనే లక్ష్యంతో ఇంటికి తిరిగొచ్చాడు. గత 7 ఏడాది జులై నుంచి గేట్ పరీక్షలకు సిద్ధమయ్యానని చెబుతున్నాడు. గేట్ లో నాకు 10వ ర్యాంక్ వచ్చింది. కోర్ 1970. నేను ప్రిపరేషన్ జూలైలో మొదలెట్టాను గేట్ కోసం హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ లో ఇంజనీరింగ్ అకాడమీ అని చెప్పి. సో జూలై నుంచి నేను ఒక 4-5 మంత్స్ అక్కడే ఉన్నాను. డిసెంబర్ లో ఇంటికి వచ్చాను. డిసెంబర్ జనవరి ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాను. లాస్ట్ 33 ఇయర్స్ పేపర్స్ కానివ్వండి లేదా మాక్ టెస్ట్, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్, ఇలాగా 2 మంత్స్ నేను చాలా యూజ్ చేసుకుని ఎగ్జామ్ రాశాను. బీటెక్ 3వ సంవత్సరం చదివేటప్పుడే ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా గేట్ లో 1250వ ర్యాంకు సాధించాడు సాయికృష్ణ. దేశవ్యాప్తంగా తీవ్ర పోటీ ఉన్న గేట్లో అత్యుత్తమ ర్యాంకు సాధించగలనో లేదోనని సందేహపడేవాడు. కానీ ప్రతిసారి గతంలో అందుకున్న విజయమే తనలో ఆత్మవిశ్వాసం నింపి ముందుకు నడిపేలా చేసిందని అంటున్నాడు. ఒకసారి గేట్ రాశాను, అప్పుడు 3rd ఇయర్ లో. అప్పుడు అంతా నాకు ఐడియా లేదు, కోచింగ్ లేదు, ఏం లేదు, నార్మల్ గా రాసి వచ్చాను. అప్పుడు నాకు 1250 ర్యాంక్ వచ్చింది సార్. నేను ఇక్కడ మళ్ళీ నేను స్వీడన్ నుంచి తిరిగి వచ్చి ఇక్కడ 20 లాస్ట్ ఇయర్ జూన్ లో తిరిగి వచ్చాను. 1 మంత్ గ్యాప్ లో నేను మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను. అప్పుడు నేను అనుకున్నాను సార్, ఇలా 1250 ర్యాంక్ నాకు ఆల్రెడీ వచ్చింది, ఇప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తే కనీసం దాంతో బెటర్ అయ్యి ఒక 500-600 ర్యాంక్ వచ్చినా సరే మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను సార్. ఏ రోజు కూడా 10th ర్యాంక్ రావాలి లేదా 1st ర్యాంక్ రావాలని కూడా ఆ టార్గెట్స్ అనేవి లేవు, కానీ నేను ఇంప్రూవ్ అవ్వాలనేది మెయిన్ టార్గెట్ సార్. ఆ 1250 ర్యాంక్ నుంచి నేను ఖచ్చితంగా ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలని టార్గెట్. సో ఆ టార్గెట్ ప్రకారం వెళ్ళాను. నేను ఇంకా ఎక్కువ ఇంకా అనుకున్న దానికన్నా మంచిగా పర్ఫామ్ చేయగలిగాను సార్. పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు ఒత్తిడికి లోనైనా తల్లిదండ్రులు వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించారని చెబుతాడు సాయికృష్ణ. మానసికంగా దృఢంగా ఉండాలంటే అవిశ్రాంతంగా చదవడము మంచిది కాదని అంటున్నాడు. డిప్రెషన్ టైంలో కూడా మధ్య మధ్యలో కంటిన్యూస్గా చేయడం వల్ల బాగా మైండ్ స్ట్రెస్ అవ్వడం కానీ లేదా డిప్రెషన్ రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా మళ్ళీ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవడం, ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయడం,
ఇట్లా నాకు బాగా పేరెంట్స్ సపోర్ట్ చేయడం, మా చెల్లి మా ఫాదర్ మా మదర్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేసి నన్ను బాగా ప్రోత్సహించి జనవరిలో కూడా డిసెంబర్ జనవరి ఇంట్లో ఉన్నంత వరకు నాకు మంచి ప్రోత్సాహం లభించింది. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఐఐటి బొంబాయి కానీ ఐఐటి మద్రాస్ కానీ ఐఐఎస్సి బెంగళూరు కానీ అంటే ఇండియాలో ఇంజనీరింగ్ సంబంధించి తలమానికంగా చెప్పుకునే మూడు ఇన్స్టిట్యూట్లో మంచి ఎంటెక్ మంచి కోర్స్ ఏదైనా చేసి ఇండియా యొక్క ఫ్యూచర్ ఇండస్ట్రియల్ గ్రోత్లో ఒక భాగం అవ్వాలని ఇప్పుడు నేను కోరుకుంటున్నాను. లక్షల మంది పోటీ పడే గేట్ పరీక్షలు తమ కుమారుడు టాప్ 10లో నిలవడంతో ఆనందంతో పొంగిపోతున్నారు సాయికృష్ణ తల్లిదండ్రులు. మంచి ర్యాంక్ వస్తుందని అనుకున్న ఆలిండియా 10వ ర్యాంకుగా నిలుస్తాడని మాత్రం ఊహించలేదని చెబుతున్నారు. మా బాబు మొదటి నుంచి కూడా ఫస్ట్ ర్యాంకులోనే వచ్చేవాడు. చాలా హ్యాపీగా ఉంది. మేము ఇంత ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మనసులో ఉండా కూడా అంత రాదు అని అనుకున్నాము. ఒక 100 అట్లా వస్తా అనుకున్నాము. కానీ 10th ర్యాంక్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు భవిష్యత్తులో ముంబై ఐఐటిలో ఎంటెక్ చదివించి ఆ తర్వాత ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మంచి జాబ్ వచ్చే విధంగా ప్లాన్ చేయాలని ఐడియా. గేట్ ఫలితాల్లో 1,000కి 970 మార్కులు దక్కించుకున్న సాయికృష్ణ ఐఐటి మద్రాస్, ముంబై లేదా బెంగళూరులో ఎంటెక్ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. మంచి ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని అనుకుంటున్నట్లు చెబుతున్నాడు.